లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనేడో అకిరా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కానీ రేణు దేశాయ్ కానీ అకిరా ఎంట్రీ గురించి స్పందించలేదు. పవర్ స్టార్ అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు అకిరా సినిమాల్లోకి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. అకిరా ఫోటోలు బయటకు వచ్చినప్పుడు ఆ ఫోటోలు వైరల్ కావడం సినిమాలో ఎంట్రీ గురించి చర్చ జరగడం తెలిసిందే. ఇదిలా ఉంటే రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం పాత్ర పోషించడం విశేషం. టైగర్ నాగేశ్వరరావు సినిమా ఈ నెల 20న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన రేణు దేశాయ్ ఈ సినిమాలో నటించడం పూర్వజన్మ సుకృతం అన్నారు. అయితే రేణు దేశాయ్కు అకిరా ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి రేణు దేశాయ్ ఇచ్చిన ఆన్సర్ కొంతమందికి షాకింగ్ గా ఉండవచ్చని అనిపిస్తుంది. విషయం ఏంటంటే అకిరా పియానో, యోగా, రైటింగ్, మార్షల్ ఆర్ట్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ ఇలా చాలా నేర్చుకుంటున్నాడు. ఓ స్టోరీ కూడా రెడీ చేశాడు, కానీ హీరో అవుతానని మాత్రం చెప్పలేదన్నారు. తన సినిమాల్లోకి వస్తానంటే సంతోషిస్తాను, తల్లి కొడుకును స్క్రీన్ పై చూడాలి అనుకుంటుంది. వాళ్ళ పెద్దనాన్న అలాగే ఫ్యామిలీ అంతా సినిమాల్లో ఉన్నారు. నటుడు కావాలని అకిరాకు అనిపించాలి. అకిరా హీరో అవుతానని చెబితే అందరికంటే ముందు నేనే ఆనందిస్తాను అని చెప్పారు. ఈ విధంగా అకిరా ఎంట్రీ గురించి రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇంకా ఏమీ చెప్పని అకిరా తర్వాత మాత్రం ఖచ్చితంగా సినిమాలోకి హీరోగా ఎంట్రీ ఇస్తాడని పవర్ స్టార్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి పవర్ స్టార్ ఫ్యాన్స్ నమ్మకం నిజమవుతుందేమో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.